ఏంటి భయ్యా, ఊళ్ళందరికీ నేను దేవుని అని చెప్తున్నావు అంట? కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా భయ్యా నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టు తెలిపోతాను. గాలి వల్ల పూలు రాలాయి, పిల్ల వల్ల నీళ్ళొచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాటక చీకటి రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రింగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్ట నంబులు పేటలు దాటితి, కోటలు దాటితి, అడవులు దాటితి, మడవులు దాటితి, అన్నీ దాటితి. బుటన వేలుతో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుదు చెలగుచు మడివస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పింబడ భైరవుడై శత్రుని చంపగా చూచినదెవ్వడ చూడని లింగం. నిరుపద్రవమగు నిచ్చల లింగం. ఆది తేజమగు ఐక్యలింగం. పురాణ ప్రథమవు పవిత్రలింగం. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి,